नमस्ते वीडियो लो मनं ईरोजु अनगा जुलाई 29 2020 केंद्र कैबिनेट उन्नत विद्यलो संस्करणलु अमलु चेस्तु प्रतिपादिंचिन नूतन विद्या विधानम 2020 आमोदं तेलिपिन वार्त गुरिंचि तेलुसुकुंदां। अलागे ई नूतन विद्या विधानम 2020 राबोतुन्न मार्पुलनु कूडा गमनिद्दां। మొట్టమొదటగా ఈ నూతన విద్యా విధానం 2020 తెచ్చిన మార్పు ఏంటంటే, ఇక మీదట కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇక మీదట కేంద్ర విద్యాశాఖగా పిలువబడుతుంది. అంటే పేరు మార్చేశారన్నమాట. ఇంతకు ముందున్న ఎంహెచ్ఆర్డీ ఇక మీదట ఎంహెచ్ఆర్డీ బదులు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా పిలువబడుతుంది అన్నమాట. ఈ మార్పులను సూచించిన కమిటీ మాజీ ఇస్రో చీఫ్ కె కస్తూరిరంగన్ నేతృత్వంలో దాదాపుగా 4 సంవత్సరాలు కష్టపడి ఈ నూతన విద్యా విధానాన్ని రూపొందించిందన్నమాట. ఈ నూతన విద్యా విధానం రూపకల్పన కోసం వారు దాదాపుగా చాలామంది ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రులని, విద్యార్థులని, విద్యా సంస్థల యాజమాన్యాలని, అలాగే పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తుల్ని కూడా సంప్రదించి ఏ విధంగా విద్యా విధానంలో మార్పులు తేవాలి అన్న విషయమై బాగా ఆలోచన చేసి విద్యా విధానాన్ని రూపొందించారన్నమాట. ఈ విద్యా విధానం 2016 మొదలై 2019కి ఒక ముసాయిదా ప్రణాళికలాగా వచ్చింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజు ఈ నూతన విద్యా విధానానికి ఆమోదం తెలుపుతూ ప్రవేశపెట్టిందన్నమాట. ఈ నూతన విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో రాబోతున్న దాదాపు చాలా మార్పులు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన విశేషాలని ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటగా ఉన్నత విద్యా సంస్థలన్నిటినీ ఒకే ఒక్క నియంత్రణ సంస్థ నియంత్రిస్తుందని చెబుతూ ఎంఫిల్ కోర్సును కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు. ఇంతకుముందు యూజీసీ ఒకటి, ఏఐసిటిఈ ఒకటి, ఎన్ఏఎస్సీ ఒకటి, ఇలా రకరకాల సంస్థలు ఉండేయన్నమాట. వాటన్ని ఏపీఎస్సీ, హెచ్ఈ లాగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉండేది. వీటన్నిటినీ కలిపేసి ఒకే ఒక్క నియంత్రణ సంస్థగా మార్చేయనున్నారు. తర్వాత డిజిటల్ శిక్షణ విధానాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం NETFని ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఇవి ఇందులోని ముఖ్యమైన విశేషాలు, అంశాలు ఏంటి అనేది బీబీసీ తమ వార్తలో చేర్చారు. ఆ చేర్చిన వార్తనే నేను ఇక్కడ మీకు చదివి వినిపిస్తున్నానమాట. 2035 కల్లా 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2040 కల్లా అన్ని ఉన్నత విద్యా సంస్థలు విభిన్న కోర్సులను అందించే సంస్థలుగా మారి ప్రతి విద్యా సంస్థలో 3000 అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే పాఠాలు నేర్పిస్తారు. బోర్డు పరీక్షలు విద్యార్థి సముపార్జించిన జ్ఞానాన్ని పరీక్షించే విధంగా తీర్చిదిద్ది మూస తరహా పరీక్షలకు స్వస్తి చెబుతారు. పిల్లల రిపోర్ట్ కార్డులలో కేవలం వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇస్తారు. విద్యా విధానాన్ని ఇప్పుడున్న 10+2 నుంచి 5+3+3+4గా విభజిస్తారు. మొదటి 5 సంవత్సరాలలో ప్రీ ప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు ఉంటుంది. 2వ దశలో 3 నుంచి 5వ తరగతి, తర్వాత దశలో 6 నుంచి 8వ తరగతి, చివరి 4 సంవత్సరాలు 9 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని కోర్సులను 2 భాషల్లో అందిస్తారు. అన్ని పాఠశాలల్లో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశపెడతారు. సంస్కృత విద్యాలయాలు కూడా విభిన్న తరహా కోర్సులు అందించే విద్యా సంస్థలుగా రూపాంతరం చెందుతాయి. డిజిటల్ విద్య విధానాన్ని అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం స్థాపన, 8 ప్రాంతీయ భాషల్లో ఈ కోర్సులు, వర్చువల్ ల్యాబ్స్ అభివృద్ధి, ఉన్నత విద్యను అభ్యసించేందుకు మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను కల్పిస్తుంది. దీంతో ఎవరైనా మధ్యలో కోర్సు వదిలి వెళ్ళిపోతే తిరిగి చేరినప్పుడు గతంలో వచ్చిన మార్కులను వాడుకునే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలు ప్రొఫెషనల్ విద్యా సంస్థలను విభిన్న తరహా కోర్సులు అందించే విధంగా తీర్చిదిద్దుతారు. దేశంలో 45,000 అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయి. కాలేజీలకు ఉన్న అక్రెడిషన్ ఆధారంగా గ్రేడెడ్ ఆటానమీలో
అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫినాన్షియల్స్ అటానమీ ఇస్తారు. నూతన విద్యా విధానం ద్వారా ప్రపంచంలో ఉన్న టాప్ 100 విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు భారతదేశంలో నిర్వహించేందుకు ఒక కొత్త చట్టం ద్వారా అనుమతులు ఇస్తారు. ఐఐటీలలో, ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కోర్సులు, హ్యుమానిటీస్ విద్యార్థులు సైన్స్, ఇతర వృత్తి విద్యలు నేర్చుకునే విధంగా కోర్సులను ప్రవేశపెడతారు. అన్ని కళాశాలల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో లిటరేచర్, సంగీతం, తత్వశాస్త్రం, ఆర్ట్, డ్యాన్స్, థియేటర్, గణితం, ప్యూర్ అప్లైడ్ సైన్సెస్, సోషియాలజీ, ప్యూర్ ఇంకా అప్లైడ్ సైన్సెస్ రెండు వేరు వేరు, ప్యూర్ సైన్సెస్ వేరు, అప్లైడ్ సైన్సెస్ వేరు, సోషియాలజీ, స్పోర్ట్స్, ట్రాన్స్లేషన్ విభాగాలు ఉండేటట్లు చూస్తారు. అన్ని కాలేజీలకు ఒకే ఒక్క కామన్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహించడం తప్పనిసరి కాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితికి మించి ఏ ఉన్నత విద్యా సంస్థ ఎక్కువ వసూలు చేసేందుకు వీల్లేదు. స్థూల జాతీయోత్పత్తిలో 6% విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడిపిలో 4.43% విద్యారంగానికి కేటాయిస్తున్నారు. ఆన్లైన్లో విద్యను అందించేందుకు ప్రభుత్వ నేషనల్ టెక్నాలజీ ఫోరం ఏర్పాటు చేస్తుంది. ఇది బీబీసీ వార్త. దీంతో పాటుగా పిఐబి వెబ్సైట్లో, ప్రెస్ వెబ్సైట్ లోపల కూడా మనకి ఈ వార్త ఆంగ్లంలో వచ్చింది. దాన్ని కూడా మనం కొంచెం విప్లవంగా చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు అందించే ఆఖరి ఇది అనౌన్స్మెంట్ అవుతుంది ఇక మీదట, ఎందుకంటే అది మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయిపోతుంది కాబట్టి, లేదా మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ అవుతుంది కాబట్టి. సో జాతీయ విద్యా విధానం 2020 ప్రకటన. ఈ కొత్త విద్యా విధానం వల్ల పాఠశాల ఇంకా కళాశాల విద్యలో పెను మార్పులు రానున్నాయి. ఈ మార్పులు మంచికే అని కోరుకుందాం. మొదటగా ఇందులోని విశేషాల్లో బడులు, పాఠశాలలు, విద్యాలయాలకి సంబంధించిన మార్పులు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ ప్రకటన ద్వారా వీళ్ళు చెప్పేది ఏంటంటే, విద్యని ప్రపంచీకరణ ప్రకారంగా గుర్తించబోనున్నాము. దీని ప్రకారంగా ఇంతకుముందు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేకపోతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే విద్యాలయం లేదా పాఠశాల విద్యగా గుర్తించేవారు. ఇక మీదట ప్రీ స్కూల్ అంటే 1వ తరగతికి ముందు 3 చిన్న తరగతులు, అది లోవర్ ఎల్కేజీ, ఎల్కేజీ, యూకేజీ అనుకోవచ్చు, లేదంటే ప్రీ కిండర్ గార్టెన్ అనుకోవచ్చు, అలా ఏదో ఒక విధానంలో ప్రీ స్కూల్లో అంటే విద్యాలయంలో చేరక ముందే ఉండే విద్యను 3 సంవత్సరాలని కూడా ఇందులో గుర్తించి కలిపేశారు. సో ఇది చేసి విద్యాలయాల్లో ఖచ్చితంగా 2030 కల్లా ప్రతి ఒక్కళ్ళు 100% అంటే 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లల్ని 100 మంది విద్యార్థులుగా మార్చే విధంగా ఈ విద్యా విధానం ఉండబోతుంది అని చెప్పారు. ఈరోజు కూడా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లోపల మన అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉంది. ఈ కొత్త విద్యా విధానం వల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క పాప చదువుకునే అవకాశం కలుగుతుందని అనుకుందాం. ఈ కొత్త విద్యా విధానం 2 కోట్ల మంది ఇప్పటికే బడికి వెళ్ళని వాళ్ళు లేదా బడి వదిలేసిన పిల్లల్ని తిరిగి విద్యాలయాల్లోకి తెస్తుంది. ఏ విధంగా అని చెప్పారంటే, ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ అనేది తేనున్నారు. ఆ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ద్వారా 2 కోట్ల మంది బడులను వదిలేసిన విద్యార్థుల్ని తిరిగి విద్యాలయాల్లోకి, చదువు వైపుకి మళ్ళిస్తామని మనకి ఈ MHRD వాళ్ళ ప్రకటన ద్వారా తెలుస్తుంది. విద్యా విధానంలో ఉండబోతుందని తెలుస్తుంది అన్నమాట. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న 10+2 సిస్టమ్ అంటే 10వ తరగతి, దానికి తోడు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2 సంవత్సరాల పియూసి, కర్ణాటకలో ఇతరత్రా సిబిఎస్ఈలో 11, 12వ తరగతి, ఈ 10+2 తరగతులు కలిపి ఉన్న సిస్టమ్ని మొత్తాన్ని మార్చివేసి 5+3+3+4 విధానంలోకి తేనున్నారు. దీంట్లో 1వ తరగతి 2వ తరగతికి ముందు 3 సంవత్సరాలు కలిపేసి, సో 1వ తరగతికి ముందు నర్సరీ, ఎల్కేజీ, కేజీ కలిపి 5 సంవత్సరాలు, తర్వాత ఆ 3 సంవత్సరాలు 1, 2 తరగతులు అంటే ప్రీకేజీ, ప్రీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్కి ముందు 3 సంవత్సరాలు
ఒకటో తరగతి రెండవ తరగతి కలిపి 5 సంవత్సరాల విద్యని ఇందులో గుర్తించారు. రెండవ తరగతి తర్వాత 3, 4, 5 తరగతుల్ని 3 సంవత్సరాలని మళ్ళీ విడిగా గుర్తించారు. తర్వాత 6, 7, 8 తరగతుల్ని విడిగా గుర్తించారు. 9, 10, 11, 12 ఈ 4 సంవత్సరాలని కలిపేసి ఒక గ్రూప్గా చూశారన్నమాట. ఇందులో మనకి ప్రధానంగా కనిపించేది ఏంటంటే ఈ 1వ తరగతికి ముందున్న 3 సంవత్సరాలు 1, 2 తరగతుల్లో కేవలం అక్షరాలు నేర్పించడం, పర్యావరణం గురించి, వాళ్ళ సామాజిక పరిసరాల గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చిన్న చిన్న పాఠాలు చెప్పి, 3, 4, 5 తరగతుల్లో మెల్లిగా ఇంగ్లీష్, వాళ్ళ మాతృభాష సంస్కృతం, వీటితో పాటుగా గణితం, పర్యావరణ శాస్త్రం, వీటిని ఎన్వైరన్మెంటల్ స్టడీస్ వీటిని ప్రవేశపెట్టచ్చు బహుశా. తర్వాత 6, 7, 8 తరగతుల్లో మామూలుగా ఉన్నట్టే ప్రాంతీయ భాష లేదా మాతృభాష, దాంతోపాటుగా ఇంగ్లీష్, దాంతోపాటుగా సంస్కృతం, దాంతోపాటుగా సైన్స్, సోషల్, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకోవచ్చు. 8వ తరగతి అయిపోయాక 9వ తరగతిలో ప్రవేశించేటప్పుడు విద్యార్థికి అతను లేదా ఆమె మ్యాథ్స్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఇచ్చి 9వ తరగతి నుంచే విశేష విద్య లోపల, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందేటప్పుడు ఎలాగైతే వాళ్ళకి నచ్చిన కోర్సులు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఎంపికని ఇప్పుడు 9వ తరగతిలోనే ప్రవేశపెట్టేస్తారు. సో 9వ తరగతికే ఆ విద్యార్థి తన ఫ్యూచర్ లోపల ఏ వైపుకి మళ్ళుతున్నాడు, మ్యాథ్స్ వైపుకా, సైన్స్ వైపుకా, హ్యుమానిటీస్ వైపుకా, కామర్స్ వైపుకా, ఎకానమిక్స్ వైపుకా అనేది నిర్ణయించేసుకోవచ్చు అన్నమాట ఈ విద్యా విధానంలో. తర్వాత అలాగే ఈ విభాగాల వారీగా ఏజ్ గ్రూప్ అనేది నిర్ణయించేశారు. సో 2వ తరగతి వరకు 3 నుంచి 8 సంవత్సరాలు, 3, 4, 5 తరగతులు 8 నుంచి 11 సంవత్సరాలు, 6, 7, 8 తరగతులు 11 నుంచి 14 సంవత్సరాలు, 9 నుంచి 12వ తరగతి లేదా 9 నుంచి 9, 10 ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కలిపి 14 నుంచి 18 సంవత్సరాల్లో చదువు జరుగుతుంది అనేది వీళ్ళ ప్రతిపాదన. దీనివల్ల 3 నుంచి 6 సంవత్సరాలు ఇంతకుముందు విద్యా ప్రణాళికలో ఉండేది కాదనమాట. 1వ తరగతికి తక్కువ పిల్లల్ని గుర్తించేవాళ్ళు కాదు. కానీ మనం చాలా చోట్ల గమనిస్తాం, అలాగే హార్లిక్స్ యాడ్ లాంటి, బోర్నవిటా లాంటి వాటిలో అడ్వర్టైజ్మెంట్స్లో, వాణిజ్య ప్రకటనల్లో కూడా మనం తరచూ వింటుంటాం, 6వ సంవత్సరం కల్లా లేదా 8వ సంవత్సరం కల్లా ఒక పిల్లవాడు లేకపోతే ఒక పాప బుద్ధి లేదా మెదడులో 95% అభివృద్ధి చెందిపోతుంది అని. ఆ విషయం ఎన్నో రకాల శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 6 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాల వరకు విద్యార్థులు లేకపోతే పిల్లలు వాళ్ళలోని మెదడు 95% అభివృద్ధి చెందిపోతుంది. సో అది చాలా చాలా ముఖ్యమైన సంవత్సరాలు అవి. వాటిలో ఎలాంటి ప్రభావం పిల్లల మీద పడినా కానీ అది జీవితాంతం వాళ్లతో పాటు ఉండిపోతుంది. అందుకని విద్యని తక్కువ వయసులోనే గుర్తించి అందుకోసం స్టాండర్డ్ విద్యా విధానాన్ని, ఒక మంచి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసి చిన్న వయసులోనే పిల్లలకు మంచి విద్యని, నాణ్యమైన విద్యని అందించేలాగా చేస్తే అదే అంగన్వాడీ, ప్రీ స్కూలింగ్ లాంటి వివిధ సాధనాల ద్వారా, వివిధ వ్యవస్థల ద్వారా 12 సంవత్సరాల ఈ విద్యా వ్యవస్థలోకి మరొక 3 సంవత్సరాన్ని కలిపి విద్యార్థి మానసిక వికాసానికి కానీ, విద్యార్థి శారీరక వికాసానికి కానీ బాగా మేలు చేకూర్చే విధంగా ఇది పనిచేస్తుందన్నమాట. తర్వాతి పాయింట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే విద్యార్థి దశ లోపల ఎంఫసిస్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే ఈ అప్పటి ఈ ప్రస్తుతం ఉన్న విద్యా విధానం లోపల లేదు అని కాదు, కానీ ఇక మీదట రాబోయే విద్యా విధానం లోపల సాహిత్యక విలువలు, భాషకు సంబంధించిన కనీస స్కిల్స్, చదవటం, రాయటం, మాట్లాడటం, వినగలగటం సరిగ్గా, ఇవన్నీ కూడా ఒక
నిర్దిష్టమైన విధానంలో ఉండబోతున్నాయి అనుకోవచ్చు. అలాగే గణితం కూడా, మ్యాథ్స్, న్యూమరసీ కూడా అంకెలకి సంబంధించిన కనీస విజ్ఞానం ప్రతి విద్యార్థికి ఉండేలాగా ఎక్కువ చొరవ తీసుకోబోతున్నట్టు ఈ విద్యా విధానం తెలుపుతుంది. అలాగే ఇది స్కూల్ పుస్తకాలకు సంబంధించింది, ఇది స్కూల్ పుస్తకాలకి సంబంధించింది కాదు, డ్యాన్స్ ఇది, ఇది ఫ్యాన్సీ డ్రెస్, ఇది డిబేటింగ్, ఇది క్విజ్, ఇది స్పోర్ట్స్, ఇలా విడివిడిగా చెప్పకుండా మొత్తం ఓవరాల్గా అకాడమిక్ స్ట్రీమ్స్ని, ఎక్స్ట్రా కరికులర్ని, వొకేషనల్ స్ట్రీమ్స్ని అన్నిటినీ ఒకటిగా గుర్తించి 6వ తరగతి నుంచే విద్యార్థులకు వివిధ వొకేషనల్ కోర్సు, వృత్తి విద్యా కోర్సుల లోపల ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఈ విద్యా విధానం ప్రకటించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే తల్లిదండ్రులు కేవలం విద్య, కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విద్య వరకే వాళ్ళ పిల్లల చదువుని ఆపేస్తున్నారు. అక్కడితో పిల్లల చదువు ఆగిపోదు. పిల్లలు అన్ని విధాల 360 డిగ్రీలు అంటారు కదా, ఆ విధంగా పెరగాలన్నమాట. వాళ్ళకి ఆటపాటలు రావాలి, వాళ్ళకి చదువు రావాలి, వాళ్ళకి స్పోర్ట్స్లో ఎంట్రీ ఉండాలి, డిబేటింగ్లో ఎంట్రీ ఉండాలి, అన్నిటికీ సంబంధించిన విజ్ఞానం ఉండి అందులో ఏది వాళ్ళకి ఇష్టం ఉందో దాంట్లో వాళ్ళు పైకి వస్తారు. అలా కాకుండా పిల్లల్ని మీరు చదివే చదవాలి, పాఠ్యపుస్తకాల్లో ఉన్నదే చదవాలని చెప్పటం వల్ల వాళ్ళు కేవలం తల్లిదండ్రుల ఆశలు తీర్చడం కోసం నెట్టుకొస్తున్నారు తప్పిస్తే నిజంగా వాళ్ళకి ఇష్టమైంది చదవట్లేదు. కానీ ఈ కొత్త విద్యా విధానంలో చెప్పిన విషయాలను బట్టి అలాంటి నెట్టుకు రావడం లేదా తల్లిదండ్రుల కోసం గెలుపు కుర్రాలుగా ఉండటం కాకుండా విద్యార్థులు వాళ్ళకి నచ్చిన అంశాలని ఇంకా బాగా పెంపొందించుకొని ఆటపాటల్లోనూ కళలలోనూ చదువుతో పాటు పోటాపోటీగా రాణిస్తారని ఆశిద్దాం. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్యా కోర్సులు, ఈ మెకానిక్ రిలేటెడ్ వర్క్స్, కరెంట్ రిలేటెడ్ వర్క్స్, ఇంకా చాలా, ఉదాహరణకి బుక్ బైండింగ్ చేయటం లేదా టైప్ చేయటం, ఇలాంటివన్నీ ఉద్యోగానికి సరిపడే కోర్సులని 6వ తరగతి నుంచే మొదలుపెట్టి ఇంటర్న్షిప్స్ ద్వారా పిల్లలకి మొదలు పెడతామని చెప్పారన్నమాట. అంటే చిన్న చిన్న పనులు విద్యార్థులు కంప్యూటర్ ద్వారా, లేకపోతే ల్యాప్టాప్ ద్వారా, లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేయగలిగిన పనులన్నిటినీ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు 6వ తరగతి నుంచే సంపాదించే విధానం గురించి అవగాహన పెంచుకుంటారు. అలాగే వాళ్ళకి ఈ వాణిజ్యంకి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అవగాహన వస్తుంది. ఇది ఒక మంచి మార్పుకి దారితీస్తుందని ఆశిద్దాం. టీచింగ్ అప్ టు అట్లీస్ట్ గ్రేడ్ 5 టు బి ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్, నో లాంగ్వేజ్ విల్ బీ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టూడెంట్. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది. 5వ తరగతి వరకు కనీసం, కుదిరితే 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యార్థికి విద్యని అందించాలి అని ఈ కొత్త చట్టం చెప్పబోతుంది. దీని ప్రకారం విద్యార్థుల్లో సృజనాత్మకత భారీగా పెరగనుంది. అప్పటి వరకు ఇంట్లో మాట్లాడిన భాషలోనే వాళ్ళ విద్య కొనసాగుతుంది కాబట్టి చాలా బాగా, చాలా ఆదర్శవంతంగా వాళ్ళు చదవగలుగుతారు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఇంట్లో మాట్లాడేది తెలుగు లేదా వాళ్ళ ఇంట్లో మాట్లాడే ప్రాంతీయ భాష వాళ్ళ ఇంటికి పరిమితమైన భాష. స్కూల్కి రాగానే వెంటనే కాన్వెంట్స్లో లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ వినిపిస్తుంది. ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, స్కూల్లో చదివే భాష ఒకటి. దానివల్ల పిల్లల్లో తికమక ఏర్పడి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. అదే మాతృభాష విద్యా విధానం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్లలోని సృజనాత్మకత పెరుగుతుంది. అప్పటి వరకు ఇంట్లో విన్న భాష, స్కూల్లో మాట్లాడే భాష కూడా ఒకటైపోవటం వల్ల వాళ్ళకి ఎక్కడ లేని కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది, కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. దాంతో వాళ్ళు మరింత బాగా చదువుతారన్నమాట. దీనికి ఇంకొక ప్రధానమైన విషయం ఏం చెప్పాలంటే, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీష్ రాదు అన్నది పచ్చి అబద్ధం. ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్ల పూర్తిగా ఒక పరాయి భాషని వాళ్ళు స్కూల్లో నేర్చుకోవటం, ఇంటి దగ్గర ఆ భాష మాట్లాడకపోవటం వల్ల వాళ్ళలో న్యూనతాభావం ఏర్పడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పై తరగతులకి వెళ్ళే కొద్దీ వాళ్లలో ఈ న్యూనతాభావం పెరిగి పెరిగి చదువు మీద అది భయంకరమైన ప్రభావాన్ని చూపి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారన్నమాట. మాతృభాష విద్య అనగానే ఇంగ్లీష్ నేర్పించరు అనేది పచ్చి అబద్ధం.
మాతృభాషా విధానంలో కూడా ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకుంటారు. కాకపోతే ఇంగ్లీష్ని ఒక భాషగా మాత్రమే నేర్చుకుంటారు. దానివల్ల ఇంగ్లీష్ని ఎక్కడ ఎలా వాడాలనేది మాతృభాష మాధ్యమంలో చదివే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఆంగ్ల మాధ్యమంలో చదివే వాళ్ళని చాలామందిని నా తోటి విద్యార్థుల్ని నాతో పాటు చదువుకునేటప్పుడు చూశాను. ఇప్పుడు 7, 8, 9 తరగతుల వాళ్ళకి పాఠాలు చెప్పేటప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్న పదాలని తెలుగు లోపల లేదా వాళ్ళ మాతృభాషలో అర్థం చేసుకునే స్విచ్చింగ్ అయ్యే విధానంలో వాళ్ళు చాలా వరకు విజ్ఞానాన్ని కోల్పోతున్నారు. అదే వాళ్ళకి తెలుగు మాధ్యమంలోనూ ఉర్దూ మాధ్యమంలోనూ తమిళ మాధ్యమంలోనూ కన్నడ మాధ్యమంలోనూ పాఠ్య అంశాలు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యి దాన్ని రేపటి రోజు వాళ్ళ మాతృభాషలో చెప్పాల్సి వచ్చినా ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినా ఇంకా మెరుగ్గా చెప్పగలుగుతారన్నమాట. ఇంగ్లీష్ మీడియం చదివొచ్చి ఇంజనీరింగ్ చేస్తూ 4వ సంవత్సరంలో థీసిస్ రాయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడే వాళ్ళని చూశాను. తెలుగు మాధ్యమంలో చదివొచ్చి అనాయాసంగా థీసిస్ మొత్తం ఇంగ్లీష్లో చక్కగా రాసిన వాళ్ళని చూశాను. ఇవన్నీ ఉదాహరణ మనకి ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి. అయినా కానీ తల్లిదండ్రుల్లో ఎందుకనో మాతృభాషలో అదే తెలుగు మాధ్యమంలో చదివితే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది అనే భ్రమ మాత్రం కలిగి ఉంది. ఇది ప్రధానంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ బడులు తయారు చేసిన ఒక అపోహ. ఈ అపోహలో ఎలాంటి నిజమూ లేదు. మాతృభాషలో చదివిన వాళ్ళు ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ఇంకా చక్కగా ఇంగ్లీష్లో రాణించగలరు. వాళ్ళు ఇంగ్లీష్ని భాషగా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా ఇంగ్లీష్ గురించిన లోటుపాట్లు అర్థమవుతాయి అన్నమాట. అసెస్మెంట్ రిఫార్మ్స్ విత్ 360 డిగ్రీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, దీని గురించి ఇందాక బీబీసీ వార్తల్లో కూడా వచ్చింది. విద్యార్థి ప్రోగ్రెస్ కార్డ్ లోపల కేవలం వాళ్ళ చదువుకి సంబంధించిందే కాదు, వాళ్ళ ఆటపాటల్లో ఎలా రాణిస్తారు, వాళ్ళ ఆటపాటల్లో ఎలా రాణిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా మెరుగుపడుతున్నారు, అలాగే వాళ్ళ మానసిక ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా మెరుగుపడుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులో కనిపించనున్నాయి. ఇప్పటి వరకు కేవలం వాళ్ళ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని మాత్రమే చూసే తల్లిదండ్రులు ఇక మీదట పిల్లవాడు లేదా పాప ఏ విధంగా ఆటపాటల్లో ప్రదర్శన కనబరుస్తున్నారనేది తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా 360 డిగ్రీ అంటే అన్ని వైపుల నుంచి విద్యార్థిలో ప్రగతి ఎలా ఉంది, విద్యార్థిలో అభివృద్ధి ఎలాగుంది, ఏమేమి నేర్చుకుంటున్నాడు, ఏమేమి నేర్చుకుంటుంది అనే విషయాన్ని తల్లిదండ్రులు నేరుగా తెలుసుకోవచ్చు అన్నమాట ఈ 360 డిగ్రీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు. ఇది ముసాయిదా ప్రకారం అంటే ఈ విధానంలో చెప్పటం చాలా బాగుంది కానీ అమలు పరచడంలో కూడా దీనికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కొంత ఉంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఈ 360 డిగ్రీ ప్రగతికి సంబంధించి తరచూ వాళ్ళ ఉపాధ్యాయులతో వాళ్ళ పాఠశాలల లోపల అడిగి తీరాలి. తరచూ అడుగుతూ ఉంటేనే విద్యార్థుల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది తెలుస్తుంది. తర్వాతి పాయింట్ ప్రకారం ఏ న్యూ అండ్ కాంప్రహెన్సివ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCFTE 2021 విల్ బీ ఫార్ములేటెడ్ బై NCTE ఇన్ కన్సల్టేషన్ విత్ NCERT. బై 2030 మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ విల్ బీ ఎ 4-ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీ. దీని ప్రకారం చూస్తే 2030 కల్లా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయులుగా అర్హులు అనేది తెలుస్తుంది. కనీస డిగ్రీ అర్హత అది ఉంటుంది, అంటే బీఏ బీఎస్సీ బదులు 4 సంవత్సరాల బీఎడ్ డిగ్రీ ఉంటుంది. ఇంతకుముందు 3 సంవత్సరాలు బీఏ బీఎస్సీ బీకామ్ చదివి 2 సంవత్సరాలు బీఎడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల విధానం ఎత్తేసి 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ తేనున్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ లోపల ఏం కరిక్యులం ఉండాలి, ఏమేం పాఠ్యాంశాలు ఉండాలి అనేది NCERT కన్సల్టేషన్తో NCERTని సంప్రదించి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCFTE 2021లో ఒక ప్రతిపాదన తెస్తుంది. ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చాక ఆ 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే కనీస అర్హతతో టీచర్గా ఉపాధ్యాయులుగా అర్హులవుతారు. ఇది చక్కని పరిణామం. కాకపోతే ఈ 2030 అనేది చాలా దూరం, అంత దూరం పెట్టక్కర్లేదు. ఇది వెను వెంటనే అమలు పరిచి 2025 కల్లా ఈ 4-ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీని అమలు పరిచి అందులోని టీచర్లను తీసుకోవాలి. అలాగే ఇప్పటికే ఉన్న టీచర్లకి ఇన్ సర్వీస్ కోర్సులు కానీ వేసవి తరగతులు పెట్టి కానీ లేదా సాయంకాలపు తరగతులు లేదా ఆదివారపు తరగతులు పెట్టి కానీ
ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో రూపొందించబోయే కొత్త అన్ని విధాల పనికి వచ్చే అన్ని విధాల నాణ్యమైన ఈ నేషనల్ కరిక్యులంని ఖచ్చితంగా ఇప్పటికే ఉన్న టీచర్లందరికీ కూడా బోధపడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పాఠశాల విద్యకు సంబంధించిన కొత్త విద్యా విధానంలో ఉన్న విశేషాలు. ఇక హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ ఆపై కోర్సులకి సంబంధించి ఈ కొత్త విద్యా విధానం ఏం చెప్తుందో చూద్దాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇందాకే చెప్పుకున్నాం, 2035 కల్లా 50% చేరుకోవాలి అన్నది వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 100 మంది 1వ తరగతిలో చేరితే 10వ తరగతికి వెళ్ళేసరికి వాళ్ళలో 50 మంది మాత్రమే మిగులుతున్నారు. ఈ 50 మంది లోపల ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళు 30 మంది ఉంటున్నారు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళే వాళ్ళు 20 మంది మాత్రమే మిగులుతున్నారు. ఈ 20 మందిని 50 మందిగా 2035 కల్లా మార్చాలి అనే లక్ష్యం ఈ కొత్త విద్యా విధానం పెట్టుకుంది. 3.5 కోట్ల కొత్త సీట్లు యాడ్ అవ్వబోతున్నాయి. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నత విద్యకి సంబంధించి ఇప్పుడున్న సీట్లకి 3.5 కోట్ల కొత్త సీట్లు చేర్చుతారు. 3.5 కోట్ల కొత్త మంది చేరవచ్చు కోర్సుల్లో. అలాగే మల్టీడిసిప్లినరీ హోలిస్టిక్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ విత్ ఫ్లెక్సిబుల్ కరిక్యులా అన్నారు. అంటే ఇందులో 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ విద్యార్థులు చదివే విధానం ఉంటుంది. అలాగే వాళ్ళకి నచ్చిన కాంబినేషన్లలో సబ్జెక్టులు ఎంచుకునే విధానం ఉంటుంది. ఇప్పట్లాగా యూనివర్సిటీ అనౌన్స్ చేసేసి లేకపోతే కాలేజ్ అనౌన్స్ చేసేసి బీకామ్లో కామర్స్ మాత్రమే చదవాలి, కామర్స్ ఎకనామిక్స్ మాత్రమే చదవాలి, లేకపోతే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇలా నిర్బంధంగా అంటే ఇలా ఈ విధంగా ఇవే కోర్సులు అని చెప్పకుండా విద్యార్థులు వాళ్ళకి నచ్చిన సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ తీసుకొని, సంగీతం తీసుకొని, భాషా శాస్త్రం తీసుకోవచ్చు, లేదా ఫిజిక్స్ తీసుకొని, కెమిస్ట్రీ తీసుకొని, భాషా సాహిత్యం తీసుకోవచ్చు, తెలుగు సాహిత్యం తీసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులకు నచ్చిన సబ్జెక్టులని వాళ్ళు ఎంచుకొని 3 లేదా 4 సంవత్సరాల లోపల మల్టిపుల్ ఎగ్జిట్ మల్టిపుల్ ఎంట్రీ ఆప్షన్స్తో ఈ కోర్సులు తయారవ్వనున్నాయన్నమాట. డిగ్రీ కోర్సులు అంటే 3 సంవత్సరాల డిగ్రీ నేను ఎంచుకొని మొదటి సంవత్సరం చదివేసి బయటకు వచ్చేసి ఉద్యోగం చేసి ఉద్యోగంలో సంపాదించుకున్నాక మళ్ళీ తిరిగి వెళ్ళి ఎక్కడైతే నేను ఆపేసామో 1వ సంవత్సరం, 2వ సంవత్సరం నుంచి 1వ సంవత్సరం మార్కుల ఆధారంగా 2వ సంవత్సరం డిగ్రీలో చేరి 2-3 సంవత్సరాలు పూర్తి చేయొచ్చు అన్నమాట. అలా మల్టిపుల్ ఎగ్జిట్ మల్టిపుల్ ఎంట్రీ ఆప్షన్స్ ఇవ్వనున్నారన్నమాట. అలాగే మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్లో ఇంకొక అర్థం ఏంటంటే 4 సంవత్సరాల బీఏ కోర్సులో నేను 3 సంవత్సరాలు బీఏ కోర్సు చేసి కూడా బీఏ అనిపించుకోవచ్చు అన్నమాట. నాకు 3 సంవత్సరాలు పూర్తి చేసిన బీఏ సబ్జెక్ట్ వస్తుంది, 4 సంవత్సరాలు పూర్తి చేసిన బీఏ డిగ్రీ వస్తుంది నాకు. తర్వాత అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు ఫెసిలిటేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్. ఇంతకుముందు చెప్పుకున్న మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్కి దోహదపడే విధంగా క్రెడిట్ సిస్టమ్ తెచ్చి 1వ సంవత్సరం అయ్యేసరికి ఇన్ని క్రెడిట్లు, 2వ సంవత్సరం పూర్తి చేసేసరికి ఇన్ని క్రెడిట్లు అని ఆ క్రెడిట్ల లెక్క ప్రకారం విద్యా విధానం తెస్తారు. ఆ విద్యా విధానంలో డిగ్రీ లోపల మొత్తం కలిపి 70 క్రెడిట్లు తెచ్చుకోవాల్సి వస్తే 4 సంవత్సరాల్లో, 2 సంవత్సరాల్లో 35 క్రెడిట్లు పూర్తి చేసి మిగతా 3 మధ్యలో వదిలేసి ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి 3-4 సంవత్సరాల్లో మిగతా 35 క్రెడిట్లు పూర్తి చేయొచ్చు. లేదా 1-2 సంవత్సరాలు చదివేటప్పటికి 20 క్రెడిట్లు అయితే 3-4 సంవత్సరాలకు తిరిగి వచ్చినప్పుడు 50 క్రెడిట్లకి సరిపడా సబ్జెక్టులు చదవటం అన్నమాట. ఈ విధంగా మనం పూర్తి చేసిన క్రెడిట్లు, పూర్తి చేయని క్రెడిట్లను లెక్క వేసుకుంటూ 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల్లో డిగ్రీ విద్యని మనకి నచ్చినన్ని సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు అన్నమాట. మధ్యలో ఉద్యోగం చేస్తూ, లేక మధ్యలో కొందరు ఆడవాళ్ళు వివాహం వలన లేకపోతే వేరే కారణాల వలన విద్యని ఆపేయవలసి వస్తుంది. అలా ఆపేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ మొదటి నుంచే చదవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టి చదవటం అనేది ఒక కొత్త ప్రత్యేకత ఈ విద్యా విధానంలో ఉంది. ఇది చాలా మంచి పరిణామం. దీంతోపాటు ఐఐటీలకి ఐఎంఏ ఐఎం ఐఐఎంలకి పోటీగా
ఐఐటీలు ఐఐఎంలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనేవి భారతదేశంలో అన్నిటికన్నా పై స్థాయి ఉన్నతమైన నైపుణ్యం కలిగిన బాగా నాణ్యమైన విద్యా సంస్థలుగా పేరు పొందాయి. వీటికి ధీటుగా వీటికన్నా మెరుగ్గా మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ రానున్నాయి. వీటికి మేరు అని పేరు పెట్టారు. మేరు శిఖరం లాగా ఉంటాయి అనుకోవచ్చు. మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే వివిధ రకాల సబ్జెక్టులన్నిటి కాంబినేషన్స్ కలుపుకొని వాటిలో విద్య, వాటిలో పరిశోధనకి సంబంధించిన అంశాలని పరిశోధించే విశ్వవిద్యాలయాలు అన్నమాట ఇవి. ఈ మేరులు వచ్చాక వీటి లోపల మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటే బయాలజీ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కాంబినేషన్, ఈ కాంబినేషన్లో ఉండే సబ్జెక్ట్స్ అన్నిటినీ చదువుకోగలం. ఇవి గ్లోబల్ స్టాండర్డ్స్ని మన దేశంలోకి తెప్పిస్తాయన్నమాట. ప్రపంచ స్థాయి విద్యని ఈ విధంగా మనం భారతదేశంలో అధ్యయనం చేయగలుగుతామన్నమాట. వీటితో పాటుగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒకటి తయారవ్వనుంది. ఇది హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నత విద్యలకు సంబంధించిన అన్ని రకాల పరిశోధనలకి సంబంధించి ఇది ఒక ఎపెక్స్ బాడీగా ఉండనుంది. ఇది ఒక అత్యున్నత స్థాయి సంస్థగా ఉంటుంది. ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళే ఉన్నత విద్యకి సంబంధించిన ఉన్నత విద్యా కోర్సుల లోపల ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి, వీటిని ఎలా మెరుగుపరచవచ్చు, మరింత బాగా పరిశోధనలను ఎలా జరపాలి అన్న విషయాల మీద ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మార్గదర్శకంగా ఉంటుందన్నమాట. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సింగిల్ ఓవర్ ఆర్కింగ్ అంబ్రెల్లా బాడీగా ఉండబోతుంది. అంటే ఇంతకుముందు యూజీసీ ఒకటి, ఏఐసిటిఈ ఒకటి, అక్రెడిషన్కి మరొక సంస్థ, హైయర్ ఎడ్యుకేషన్కి మరొక సంస్థ, ఇలా వేరు వేరు సంస్థలు ఉండేవి. ఈ అన్ని సంస్థల్ని కలిపేసి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది తయారవ్వనుందన్నమాట. యూజీసీకి ఇది కొత్త పేరు అనుకోవచ్చు. గ్రాంట్లు ఇవ్వటం కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన, విద్యకి సంబంధించిన విధానాల్ని ప్రకటించడం కానీ, పరీక్షలు రూపొందించడం కానీ, వివిధ రకాల యూనివర్సిటీకి సంబంధించిన ప్రాజెక్టులు ఇవ్వటం కానీ, ఫండింగ్ ఇవ్వటం కానీ, యూనివర్సిటీలు కళాశాలకి సంబంధించిన నాణ్యతని కొలిచేందుకు, వాటికి ఇచ్చే అక్రెడిషన్ స్కోరింగ్ని ఇచ్చేందుకు కూడా ఈ సంస్థ పనిచేయనుందన్నమాట. పబ్లిక్ అండ్ ప్రైవేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బీ గవర్న్డ్ బై ద సేమ్ సెట్ ఆఫ్ నార్మ్స్ ఫర్ రెగ్యులేషన్. ఈ రోజుల్లో యూనివర్సిటీ అయితే, ప్రభుత్వ సంస్థ అయితే ఒక రకమైన రూల్సు, ప్రైవేట్ సంస్థ అయితే ఒక రకమైన రూల్సు అక్రెడిషన్కి లేదా అకాడమిక్ స్టాండర్డ్స్కి ఉన్నాయి. వాటన్నిటినీ తీసేసి ప్రైవేట్ సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకి, అన్ని విద్యా సంస్థలకి ఒకే రకమైన రూల్సు, ఒకే రకమైన రెగ్యులేషన్స్, ఒకే రకమైన అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండబోనున్నాయి. అఫిలియేటెడ్ కాలేజెస్ టు బి ఫేజ్డ్ అవుట్ ఇన్ 15 ఇయర్స్. రాబోయే 15 సంవత్సరాల్లో కాలేజెస్ అఫిలియేషన్ని తీసివేసి ప్రతి కాలేజ్ని కూడా అటానమస్గా, స్వయం ప్రతిపత్తి కలిగిన డిగ్రీ గ్రాంటింగ్ కాలేజ్గా చేయనున్నారు. లేదా అది ఒక పెద్ద విశ్వవిద్యాలయానికి కన్స్టిట్యూయెంట్ కాలేజ్గా ఉండనుందన్నమాట. ఇవన్నీ ఉన్నత విద్యకు సంబంధించిన పాయింట్స్. ఇక మామూలుగా ఇతర పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ఈటీఎఫ్ అనేది ఒకటి స్వయం ప్రతిపత్త గల సంస్థగా రూపొందనుంది. ఇది వివిధ యూనివర్సిటీలకి, వివిధ కళాశాలలకి మధ్యలో ఒక కేంద్ర సంస్థగా ఉండి, ఈ వివిధ సంస్థల్లో జరిగే, వివిధ విద్యా సంస్థల్లో జరిగే పరిశోధనల్ని, వివిధ విద్యా సంస్థల్లో వాళ్ళు అమలు చేస్తున్న విద్యా విధానాలని, విద్యని ఆపాదించడంలో వాళ్ళు వాడే సాంకేతికాలని ఒక కేంద్ర సంస్థగా ఉండి, ఒక మధ్యవర్తిగా ఉండి, ఇది ఆ కొత్త విధానాలని కొన్ని యూనివర్సిటీస్ నుంచి, కొన్ని విద్యా సంస్థల నుంచి తీసుకొని, ఆ విధానాలు లేని విద్యాలయాలకి, ఆ పనిముట్లు లేని విద్యాలయాలకి, విద్యా సంస్థలకి ఆ పనిముట్లని, ఆ విధానాలని, ఆ కొత్త టెక్నాలజీని అందిస్తుందన్నమాట. అలాగే ఇది లెర్నింగ్ అసెస్మెంట్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వివిధ అంశాల్లో కూడా ఈ విద్యా సంస్థలన్నిటికీ కూడా సలహాలు, సూచనలు ఇస్తుందన్నమాట. తర్వాత ఎన్ఈపి 2020 ఎంఫసైజెస్ సెట్టింగ్ అప్ ఆఫ్ జెండర్ ఇంక్లూజన్ ఫండ్. సో ఆడవాళ్ళు ముఖ్యంగా స్కూల్ పాఠశాల స్థాయి లోపల మనకి 50 మంది విద్యార్థులు ఉంటే అందులో సగం సగంగా కనిపించే ఆడవాళ్ళు
బాలురతో పాటు కనిపించే బాలికలు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి మెల్లిగా తగ్గుతూ తగ్గుతూ ఇంజనీరింగ్లో ఇంకా తగ్గి రీసెర్చ్కి వచ్చే సమయానికి 10 మంది మగవాళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దీన్ని తగ్గించడం కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అంటే ఆడవాళ్ళని విద్యా విధానంలోకి మరింతగా చదువుకునేందుకు వచ్చేలా దోహదపడేందుకు ఒక ఫండ్ని ఒక నిధిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ రానున్నాయి. అందులో ఏం జరుగుతుందంటే ఈ ఆదివాసీలు కానీ రోడ్డులు లేక డబ్బులు లేక లేదా ఇంకేదో లోపం వల్ల ఎవరైనా చదువుకు దూరం అవుతుంటే వాళ్ళందరికీ చదువు అందించే విధంగా ప్రత్యేక విద్యా జోన్లు తయారు చేయనున్నారు. వీటి లోపల బహుశా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి విద్య అందట్లేదు కదా, అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన స్కూళ్ళు, ప్రత్యేకమైన కాలేజీలు, ప్రత్యేకమైన ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి విశేషంగా విద్యను అందించడం కోసం ఒక ఫండింగ్ని తయారు చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని రూపొందించనున్నారన్నమాట. తర్వాత ఈ కొత్త పాలసీ మల్టీలింగలింగలిజంని హైయర్ ఎడ్యుకేషన్లో, స్కూళ్ళలో అన్ని చోట్ల పెంపొందిస్తుంది అని చెప్పారు. ఇది ఏ విధంగా జరగనుంది అనేది చూద్దాము. కాకపోతే ఏం చేయొచ్చు అంటే 3 భాషల్లో 3 భాషా సూత్రములు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క తరగతిలో 3వ భాషకి ఎలాగో 10వ తరగతి తర్వాత ప్రాముఖ్యత లేదు కాబట్టి ఈ 3 తరగతులకి ఒక్కొక్క భాషలోని ప్రాథమిక అంశాలు, అక్షరాలు కానీ, చిన్న చిన్న మాటలు కానీ, చిన్న చిన్న సంభాషణలు కానీ చెప్పే విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ విద్యా విధానంలోనే పాళీకి, పెర్షియన్ ఫార్సీ భాషకి, ప్రాకృతానికి సంబంధించి కేంద్ర సంస్థలు రాబోతున్నాయని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాళీ, పర్షియన్ అండ్ ప్రాకృత్. దీంతోపాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని కూడా కొత్త సంస్థ రాబోతుంది. అనువాదాలకి, అనుసృజనలకి సంబంధించి ఒక కొత్త భారతదేశ కేంద్ర స్థాయిలో ఒక కొత్త ఇన్స్టిట్యూట్ రానుంది అని చెప్పారు. ఇది కూడా చాలా మంచి పరిణామం కానుంది. ఇక ఆఖరిగా ఇందాక బీబీసీ వార్తలో చెప్పుకున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి విద్యాశాఖకు జరిగే బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం జీడిపిలోని 6% వెళ్లే విధంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలనేది ఇంకొక ప్రధాన లక్ష్యం అన్నమాట. ప్రస్తుతం 4.43% రాశారు కానీ 2%, 1% కూడా జీడిపిలోది విద్యా విభాగాలకు వెళ్ళటం లేదన్నమాట. సో ఇక కొంచెం ఈ జాతీయ విద్యా విధానం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. జాతీయ విద్యా విధానం 2020 చాలా అనేక వ్యక్తుల నుంచి, అనేక సంస్థల నుంచి సూచనలు తీసుకుంది. దగ్గర 2 లక్షల సలహాలు, సూచనలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీల నుంచి, 6,600 బ్లాకుల నుంచి, 6,000 ULBల నుంచి, 676 జిల్లాల నుంచి వచ్చిందన్నమాట. ఈ మొత్తం విధానాన్ని రూపొందించడం కోసం జనవరి 2015 లోపల ఒక పెద్ద స్థాయి కమిటీని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది జనవరి 2015లో. మే 2016కి ఈ కొత్త విద్యా విధానాన్ని తయారు చేసేందుకు ఒక కమిటీ తయారు చేసి దానికి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ని చైర్మన్గా పెట్టి రిపోర్ట్ని సబ్మిట్ చేయమంటే వీళ్ళు మినిస్ట్రీకి సమ్ ఇన్పుట్స్ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2016లో సబ్మిట్ చేశారు. దీనిని ఆధారంగా చేసుకుని జూన్ 2017లో కస్తూరి రంగన్ చైర్మన్షిప్ లోపల కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఏర్పడగా వీళ్ళు 2 సంవత్సరాలలో ఈ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ముసాయిదా జాతీయ విద్యా విధానాన్ని 31 మే 2019 హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్కి అందించారు. ఈ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019ని MHRD వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఆ రోజుల్లో వివిధ రకాల వ్యక్తుల నుంచి దీని మీద అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, దీంట్లో తీసివేయాల్సినవేంటి, ఇంకా ఉంచాల్సినవేంటి, ఇంకా కొత్తగా చేర్చాల్సినవేంటి అనేది మొత్తం పబ్లిక్ని అడిగింది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అది
May 31 మొదలై నేటి వరకు సాగి జూలై 29, 2020న ఈ జాతీయ విద్యా విధానం క్యాబినెట్ ఆమోదం పొందింది. త్వరలో ఇది ఒక చట్టంగా వచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది అని ఆశిద్దాము. అందరికీ సమాన విద్య అందించడం ద్వారానే నాణ్యమైన మంచి విద్యని మనం అందించగలుగుతాం. ధన్యవాదాలు.